कोलम जिला कोटपल मंडल ग्राम मैं इकड़ मन 10वीं तारीख भगीरथ पूर्व सुमार सेवकुलु स्वागत चेस्तुन्नप्पुडु अक्कड जरिगिन दाड़ अंदरिकि तेलुसु मट्टंतो दाटमट्टंतो सेवकुल्नि प्रत्यक्ष रक्षण जंतुवुनि कोट्टिनट्टु कोट्टडं रेंडोदि కాలుతో తన్నడం క్రైస్తవ దేవుడు క్రైస్తవులు అనగా అది మాలమాతికుల దేవుడు మాలమాతికుల మతం అంటూ దూషించి ఈ దేశానికి ఈ మతానికి సంబంధం లేదు మత ప్రచారం చేయొద్దు మేము తొంతో హెచ్చరిస్తూ సంభాషిస్తున్న సమయంలోనే పూర్తిగా మాట సువార్త ఉద్యోగి సువార్త చేయకుండా సంభాషణ సమయంలోనే విపరీతమైన దాడులు చేసి నష్టపోతుంది జరిగింది. ఈరోజు ఎఫ్ఎఫ్సిఐ నేషనల్ ప్రెసిడెంట్ గారైన పేటర్ పుట్టా గారు, స్థానిక నాయకులైన బాగా రాష్ట్రానికి పరిచయమై అనేక విధాలుగా సువార్త సేవను అందిస్తూ క్రైస్తవ సమాజ పక్షాన దేవుడి కొరకు విస్తృతంగా పరిచయం చేస్తున్న కరిగి అబ్రహాం గారు ఈ సేవల గురించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆ రోజు ఆ పరిస్థితుల్లో దారిలో భాగమైన సేవకులతో మనకు వారి మాటల్లో వారి సాక్ష్యం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అప్పలనాయుడు సార్, మీ పూర్తి పేరు ఏంటి సార్? రోనంకి అప్పలనాయుడు. రోనంకి అప్పలనాయుడు గారు గట్టిగా ప్రజాన్ గ్రామం చాలా 3 సంవత్సరాలుగా చాలా సమర్పించాము. మరి ఫస్ట్గా మేము సవాల్ ప్రకటించడమే మన 10వ తారీఖున సుబ్బరాపేట వెళ్ళడం జరిగింది. సుబ్బరాపేటలో ఒక వ్యక్తి ఎలాగ వెళ్ళే కనీసం మౌతింకా ఆన్ చేయలేదు, మీరు ఇక్కడ సువార్త ప్రకటించడానికి లేదు, కోవులోనే ఇక్కడ పనిచేయండి, మీరు చేయడానికి లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు గ్రామంలో కూడా కోవులు ఉన్నాయి, మేము సువార్త ప్రకటించకపోతాం, మీ కార్యక్రమాలు మీద రాలేదు, మీ కోవులు మీద రాలేదు, మీరు చెప్పేసి మేము అలా సువార్త ప్రకటించడం వెళ్ళిపోతాము, మీ ఒక చెప్పాం. ఆ వ్యక్తి ఒకరు అయిపోవడం వలన అతనికి అతను అనుకూలత ఏమి సాగలేదు. అలాగే మేము బాగ్రీపురం గ్రామానికి వెళ్ళాము. వెళ్ళేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ఆవిడకి ఈ వ్యక్తి ఏంటంటే బాగ్రీపురం గ్రామానికి సుబ్బరాపేట వ్యక్తి బయలు ఆ గ్రామాల ప్రజలకి విక్రయిస్తూ మేము ఆరేసాము ఇక్కడ లేదని చెప్పి వాళ్ళని కూడా క్రాస్ చేసి వాళ్ళందరినీ అక్కడ సమకూర్చి మేము వెళ్ళేసరికి మా గ్రామానికి మీరు రావడానికి లేదు, మీకు ఏ రకంగా మీరు రావడానికి భక్తులని మీ కార్డు ఆధార్ కార్డు చూపించండి, మీరు క్రైస్తవులు అని చెప్తున్నారు కదా, ఆధార్ కార్డు మీ పేరు మారినట్టుగా మాకు ఆధార్ కార్డు చూపించండి చెప్పారు. అయితే ఈ గ్రామానికి రావద్దు, మీరు ఎవరు రావడానికి లేదన్నారు. అయితే మేమేమన్నామంటే మీ గ్రామానికి మేము వచ్చాము, మీరు ఏ గ్రామం కూడా వెళ్ళరా, ప్రతి ఒక్కరు ఒక గ్రామం నుండి గ్రామానికి వెళ్తుంటారా, దాన్ని అలా మీరు అడిగే అవసరం లేదు, మేము సువార్త ప్రకటించుకుని వెళ్ళిపోతాం అన్నమాట, లేదు ఏ పరిస్థితిలో అవ్వడానికి లేదనేసి ఇలా డిస్టెన్స్ అవుతున్నాం మాట్లాడుతున్నాం. ఆ ఇంట్లో నుండి ఒక వ్యక్తి వచ్చాడు, అలాగే వస్తూ మాట్లాడుతూ ఈ నోటికి ఏ రకంగా వస్తే ఆ రకంగా బూతు మాట్లాడి ఒక పక్కకు పొలంలోకి వెళ్ళి ఒక కొబ్బరి మట్ట పట్టుకొని వచ్చి మరి వెనక ముందు చూడకుండా ఇవాళ అంటే నోటికి ఏది వస్తే చెప్పాలి ఇలా ఎత్తి పొట్టిలో ఉన్నా అది కేవలం నాకే తగలదు. ఆ దెబ్బ ఎందుకు తగలదు, అతను నేను ఈ పక్కన ఉన్నాను, ఇతను నేను ఉన్నప్పుడు ఆ దెబ్బ నేను ఒక్క అడుగు ఎలాగో నేను ముందుకి వెనక్కి వెళ్ళిపోయాను. ఆ దెబ్బ ఇతనికి ఆ మట్టతో పడడం జరిగింది. పుట్టిన తర్వాత నోటికి ఏది వస్తే పోయాడటం, నోటికి ఎలాగొస్తే అలా బూతు మాట్లాడటం విపరీతమైన నోటికి వెళ్తే అది వినడానికి మనం మరి క్రైస్తవులుగా దేవసేవకులుగా మాట్లాడలేము, మన పిల్లలకి మరి తల్లికి ముట్టమొచ్చినట్టుగా బూతు మాట్లాడుతూ తిట్టి నేను అప్పటికే అన్నాను, నేను కూడా కాళింగ వ్యక్తినే, మీ మనము అందరం కాళింగలో చుట్టాలు అందరమని, అయితే నువ్వు కాళింగుడు అయితే ఇక్కడ నువ్వు క్రైస్తుడు వేరే తప్పు జాతి అయితే నోటికి వెళ్ళగొస్తాడుగా, నువ్వు ఒక మాలే మాల్కి సంబంధించిన నువ్వు కాళింగుడు అయితే కాళింగుడుగా ఉండాలి కదా, మాలంగ నువ్వు మా రాకుండా వెళ్ళిపోయేటప్పుడు నువ్వు కాళింగుడు వెళ్ళవద్దు.
అంటే విపరీతంగా బుక్ మాట్లాడడం జరిగింది. ఎలాగో అలాగే కాదు, అంటే మరి నోటికి ఒకలేం కాదు, చాలా దారుణంగా మా మీద చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక్క 10 నిమిషాలు అవ్వలేదు మాట్లాడుతాను, మళ్ళీ చేతులు పాస్టర్ గారికి కొట్టడం కొట్టడం జరిగింది. మళ్ళీ చేతులు ఆ తర్వాత నాకు తండ్రికి ప్రయత్నం చేశాను, నేను కూడా ఆ టాప్ నేను దొరకలేదు. మళ్ళీ వెనక్కి కలుగు పట్టడం జరిగింది, వెనకడం నేను వెనక్కి వచ్చాను, నాకు ఆ టాప్ అనేది తగలేదు. ఆ తర్వాత నా బండి దగ్గరికి వచ్చి తండ్రి దానికి ఫోన్ చేశాను. అప్పుడు ఆ ఊరు అతను వచ్చి అలాగా తండ్రి దానికి అవ్వదు మాట్లాడుతుంది, మాట్లాడు నేను మాట్లాడుతాను. అక్కడ అతను వచ్చి మనకు అడుగుతూ అతనికి ఏంటంటే వాదన చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించారు. ఆ తర్వాత మేము వెళ్ళిపోతామన్నప్పుడు ఆటంకం పెట్టి పోలీసులు వస్తే కానీ మీరు వెళ్ళడానికి వీల్లేదు సార్, పోలీసులు పిలిపించండి, మేము లేదు గమతం రాలేదు, మేము ఏదో అబద్ధం ఆటంకం రాలేదు కదా, పిలిపించండి పోలీసులు వస్తే వెళ్తుంది. పోలీసులు వచ్చిన తర్వాత ఈమె ఏం చెప్తారంటే మేము ఎవరికి ఏం చేయలేదు, మేము ఎవరికి పట్టలేదని మాట్లాడుతూ సైడ్ అయిపోయింది. వారు కూడా ప్రాంతంలో మొత్తం అసలు ఆ చాటి మంటలతో కొబ్బరి మంటలతో పూర్తిగా దూషించబడుతూ కొట్టబడిన వ్యక్తి ఇప్పుడు నాథన్ గారు తన తన వాసు స్పష్టంగా చెప్తారు. మీ పేరు, ఏ గ్రామంలో ఉన్నారు, ఎంతకాలం పరిచయం చేస్తున్నారు? మా పేరు నాథాన్ అండి, తల నాథాను. పర్లాం గ్రామంలో పరిసేవ చేస్తున్నాము. సువార్తకు మంగళవారం 10వ తారీఖున బయలుదేరి వచ్చాము. పోలింగ్ హాస్పిటల్ తీసుకున్న సుబ్బారావుపేటలో స్టార్ట్ చేశాము. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఆ విలేజ్ అయిపోయిన తర్వాత భగీరథపురం అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే వాళ్ళు మమ్మల్ని అడుకొని ప్రశ్నిస్తున్నప్పుడు కొన్ని మాట్లాడుతున్నప్పుడు ఇంకొక అతను మాట్లాడుతున్నారు, మీరు సువార్త ప్రకటించడానికి అవసరం లేదు అని అన్నారు. మీరు బయట మంచి మాట్లాడుతారు, తర్వాత మందిరాల్లో ఉన్న చెడ్డ ప్రసారం చేస్తుంటారు. వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు తనతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకొక అతను వచ్చి కొబ్బరి మాటతో నన్ను కూర్చారు. నా ప్రకృతి పాస్ గారికి కాలుతో తన్నారు. తరువాత మరలా వచ్చి నన్ను చేతితో మరల కొట్టారు. రెండు సార్లు కొట్టడం జరిగింది నాకు. తర్వాత రెండు బళ్ళు తెంచేస్తారు. ఆ ఊరంతా ఒకటైపోయి గొడవకి ప్రారంభమయ్యారు. తర్వాత మేము వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు అడ్డంగా మోటార్ సైకిల్ పెట్టేశారు. దానికి అడ్డంగా పెట్టిన తర్వాత స్టేషన్ నుంచి పోలీసులు వచ్చిన వరకు ఉన్నాను సార్ ఆఫీసర్, వాళ్ళు వచ్చిన వరకు నిలుచున్నాం ఒక అరగంట 30 గంటల సుమారుగా. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కానిస్టేబుల్ వచ్చిన తర్వాత బయటికి పెట్టారు, నేను బయటకు వచ్చాను. పోలీసు వారికి ఇవ్వడం చెప్పలేదు, మేము ఇవ్వడం మేము చెప్పలేదు. పోలీసు వారు కూడా ఏం అడగాలండి, ఒక దాని మీద ఒక మట్టతో తప్పుదాడు ఆడక ముందు పట్టింటి ముందు మిమ్మల్ని కొట్టి వాళ్ళ బూతులు మాట్లాడి దూషించడం బాగా అవమానం, నిన్నగా మనస్తాపం చెందింది. రైతు సమాజం అంతా కూడా అవమానంగా ఉంది. మీరు ఒక సేపడే మిమ్మల్ని సేవ చేయాలంటే సిద్ధపడేలాగా ఆ దెబ్బలో సంబంధం పడడం కూడా మీకు అనిపిస్తుంది. మన శ్యామ్సంగ్ గారు ఉన్నారు, శ్యామ్సంగ్ గారు వారు కూడా దినాన్ని సువర్ణ సేవలో ఉన్నారు. ఆ జరిగిన సంఘటన ఆ పరిస్థితులు అక్కడే ఉన్నారు. వారు కూడా వారి పేరు, వారి పరిచయం, వారి గ్రామం తెలియజేస్తూ ఆ రోజు జరిగే అనుభవాన్ని తన అనుభవం ఏం జరిగిందని తెలియజేస్తారు. పెద్ద తెలుసు కోడబొమ్మల మండలం చిన్నపల్లి గ్రామం నేటికి 2 సంవత్సరం తర్వాత పరిచయండి. ఆ ఓలి గారికి మొట్టమొదటిసారిగా మా దగ్గరకు వచ్చి మా చర్చిలో పాటలు పాడుకుని ప్రార్థన చేసుకుని సుబ్బారావుపేటలో తర్వాత బయలుదేరిపోయి నేను వెళ్ళిపోయాను. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయి కొంచెం నేను వెనక అయిపోయాను. ఒక ఆయన సువార్త చెప్పిన మధ్యలో కృష్ణ వెళ్ళి నేను వెళ్ళేసరికల్లా వెళ్ళిపోయింది. వీరు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళాను. అప్పుడే కొట్టిస్తారు వాళ్ళు, వస్తే ఇక్కడ ముందు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోతామంటే కొందరు ఇంకా ఆడ పోలీస్ పెట్టిన పోలీస్ కంప్లైంట్ వాళ్ళే చేశారు. ఇద్దరు కానిస్టేబుల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత పోలీసులు కూడా అక్కడ ఏం గద్దించలేదు, వెళ్ళిపోండి అని చెప్పారు మమ్మల్ని. అప్పుడు ఆ వ్యాను ఆ బళ్ళు వదిలేదు, పోలీసులు వచ్చిన తర్వాత వదలేదు. ఒక పరిస్థితి ఊరిలో నిర్బంధించారు ఆ వ్యాను, పోలీగస్ వ్యాను, సువార్త వ్యాను, బళ్ళు, మనుషులు కూడా బయటకు రానే ఉండదు. ఎంతమంది వెళ్ళారండి? సుమారు 10 మంది లేడీస్. లేడీస్ లేడీస్ కాదు. మీ స్వాస్ ఒక టైం చేస్తున్నారు కదా,
ప్రస్తుతానికి టీం అంతా నిర్ణయం ఏంటి, మీ ఆలోచన ఏంటి? టీం కోసం ఈ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నా? నాతో దానికోసం తెలుస్తుంది వరకు అయితే మరి ఏమనలేదు, కామ్మన్నారు ఎవరికి కలిగిపోయారు అంటే వెరీ గుడ్. మన మధ్య పెద్ద అభిరామ్ గారు ఉన్నారు, డివిజన్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులతో జరుగుతున్న అన్యాయంపై మీరు ప్రభుత్వానికి మా తరఫున మీరు సుమోటోగా కేసు పెట్టండి, మాకు సహకరించండి. ఇటువంటి ఆటంకపరచబడినట్టు ఈ విషయంలో మాకు సహాయం చేయాలని సీనియర్ సార్ కనుక అభిరామ్ గారు పేరు పుట్టడానికి కోరి ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లో వారు ఏం కోరారు, ఏం అడుగుతున్నారు, ఒక రెండు నిమిషాల్లో వారు కోరితే పేరు పుట్టగారు వారు ఏం చేయబోతున్నారు, ఎటువంటి సహకారం ఎఫ్ఎఫ్సీ తరఫున అందించబోతున్నారో వారు తెలియజేస్తారు. కనుక అభిరామ్ గారు మీరేం కోరుతున్నారు, మీరు ఇలాంటి జరుగుతున్న పరిస్థితుల్లో మీరు రెండు మూడు సంఘటన ఇప్పుడు మాకు చెప్పారు, ఇది కాకుండా జరిగిన సంఘటన వీటన్నిటి ఆలోచించి ఎఫ్ఎఫ్సీఏ కానీ రైతు సమాజ నాయకులు కానీ ఎటువంటి సహకారం కోరుతున్నారో రెండు నిమిషాల్లో ప్రభునా వారికి మహిమ. నా పేరు కలిపి అబ్రహం అండి. 10వ తారీఖున జరిగినటువంటి ఆ దాడి, సేవకుల మీద చేసినటువంటి దాడి చాలా గర్హనీయం, దాన్ని మేము ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చలేనప్పుడు, ఆ సువార్త మీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోమంటే సేవకులు వెళ్ళిపోతారు, నిర్భయంగా వెళ్ళిపోతారు. మీ మీద ఏం ఒత్తిడితారు, ఎవరిని బలవంతం చేయడం అనేది లేదు. కానీ ఆ రోజు కనీసం ఇంకా ప్రకటన కూడా మొదలు పెట్టలేదు, ఇష్టం వచ్చినట్లుగా అక్కడ వాళ్ళని దూషించి, కులం పేరుని దూషించి, కులానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి కులం పేరుట అధికంగా దూషించడమే కాకుండా సేవకుల్ని రెండు పర్యాయాలు ఆ ఊర్లో నిర్బంధించి సేవకుల పైన దాడి చేయడం అనేది చాలా గర్హనీయం. ఈ విషయంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమై దీన్ని ఖండించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి నా ఆహ్వానం మేరకు పీటర్ పుట్టా గారు, అలాగే జేమ్స్ అన్నయ్య గారు, జాన్ కొయ్యా గారు కూడా ఈ స్థలానికి రావడం చాలా సంతోషకరమండి. ఇక భవిష్యత్తులో కూడా ఏదైనా ఒకవేళ ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఏం చెయ్యాలి, మాకు మా జిల్లాలో ఇంతవరకు ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడూ జరగలేదు, జరిగినా ఇంతగా జరగలేదు. అంటే మామూలుగా మాటలతో జరిగినాయి కానీ మరీ మనుషులు వచ్చి మీద పడి భౌతికంగా దాడి చేయడం అనేది మాత్రం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. పాస్టర్ నాథాన్ గారికి చాలా పెద్ద గాయమే జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మేము యూట్యూబ్లో అసలు ఈ చిన్న క్లిప్పింగ్ తీసినటువంటి ఆ చిన్న క్లిప్పింగ్ నేనే ముందు ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్లో కూడా అందించడం జరిగిందండి. లేకపోతే ఎవరికి తెలియదు విషయం. ఆ తరువాత చాలామంది స్పందించారు. ఆ స్పందనలో ఎఫ్ఎఫ్సిఐలో పనిచేస్తున్నటువంటి పీటర్ కుట్టా గారు చాలా నాతో చాలాసేపు మాట్లాడారు. అన్న మీరు నిలబడండి, నిలబడితే మేము వస్తాం, మేము వచ్చి మేము ఏం చెయ్యాలో అది చేస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత జేమ్స్ అన్నయ్య గారు కూడా మళ్ళీ నాకు కాల్ చేసి ఏంటి తమ్ముడు అక్కడ ఏం జరిగిందంటే విషయం అంతా చెప్పాను, అయితే మేము వస్తాం ఒక రోజు, వచ్చిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడడం అని చెప్పడం జరిగింది. ఈవేళ వచ్చారు. మాకు మా నుండి కోరుకునేది ఏంటంటే అంటే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా జరిగితే మేము ఏం చర్యలు తీసుకోవాలి, వాస్తవంగా నిజానికి శ్రీకాకుళం జిల్లాలో ఉండే సేవకులకి అంటే అలా థ్రెటనింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఎప్పుడూ నేర్చుకోలేదు మా వాళ్ళు. అందరూ భక్తిగా ఉంటారు, భక్తికి అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అసలు అంత గాయాలు పొందినప్పుడు కూడా కనీసం వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, అంటే వాళ్ళు ఎంత క్షమాపణ హృదయంతో వాళ్ళు బయటకు వచ్చారనేది ఇక్కడ యేసుప్రభు యొక్క ప్రేమ కనిపిస్తుంది. కానీ మీరు వచ్చారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి విధానంలో, తగిన విధానంలో సలహాలు ఇవ్వడమే కాకుండా ఫ్యూచర్ని ఒకవేళ ఇలాంటివి జరిగితే మేము ఇంకా ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఈ విషయంలో అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్లు, క్రైస్తవులందరూ కూడా ఏకతాటిపైకి రావాలనేటువంటిది ఆలోచన నేను కలిగి ఉన్నాను.
ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అన్న. అలా క్రైస్తవులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకటిగా ఉమ్మడిగా ఉంటే కొన్నిసార్లు తక్కువ మంది కాబట్టి మన మీద దాడి చేయొచ్చు. అదే ఒకవేళ ఎక్కువ మంది అయితే అంత దాడి జరగక ఉండేదేమో. దాడికి ప్రతి దాడి చేయమని యేసు ప్రభు వారు మాకు చెప్పలేదు కాబట్టి మేము మౌనంగా వాళ్ళు కొట్టినప్పటికి కూడా మేము మౌనంగా వహించి వెళ్ళిపోచ్చాం. ఈ విషయమై ప్రజా సంఘాలు చూడాలి, అలాగే పొలిటీషియన్స్ రాజకీయ నాయకులకు కూడా ఈ సంగతులు తెలుసు. ఈ విషయంలో వారు కూడా తగిన విధానంలో పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతి గ్రామానికి పోలీసులు వెళ్ళి ఒకవేళ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకొని హక్కు రాజ్యాంగం వారిని కల్పించింది కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు మీ దగ్గరికి రాలేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చునని రాజ్యాంగ ఆర్టికల్ 25 నుండి 28 వరకు కూడా రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది. ఎవరు ఏ విశ్వాసాన్ని అయినా, ఎవరు ఏ దేవుడిని నమ్మినా, ఎవరు ఏ విశ్వాసాన్ని అయినా కూడా ప్రకటించుకోవచ్చు, ప్రకటించకూడదు అనడానికి లేదు, ప్రకటించుకోవచ్చు. అలా ప్రకటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ రీతిగా దాడి చేయడం అనేది అది ఎందుకు చేశారో, అసలు వాళ్ళకి అంత కోపం కూడా ఎందుకు వచ్చిందో, అంత కోపంతో వచ్చి అంత దాడి చేయడం అనేది ఇది చాలా విచారించదగ్గ విషయం అండి. ఈ విషయమై భగీరథపురం గ్రామస్తులకు, నిమ్మాడ దగ్గర భగీరథపురం గ్రామస్తులకు, అలాగే సవితపాడు ప్రెసిడెంట్ గారు సంపతిరావు రమణ గారికి నేను ఈ మా సమావేశం తరఫున నేను మాట్లాడుతున్నాను. మీ గ్రామాలకు ఇలా జరిగితే, మీ గ్రామంలో ఇలాంటివి జరిగితే మీ పరువే పోతుంది కాబట్టి మీ నాయకత్వంలో వాళ్ళు అలాంటి పరిస్థితులు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. మీ గ్రామాన్ని మీరు కొంచెం సంస్కరించుకోవాలని మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి మరి మరొకసారి FFCA వాళ్ళకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.